వసంత పంచమిని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా బాసర సరస్వతి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. పలు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే అమ్మవారిని దర్శించుకుని తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. అటు కోవిడ్ రూల్స్ ను పాటిస్తూ ఏర్పాట్లు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. వసంత పంచమి సందర్భంగా నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రం భక్తులతో పోటెత్తింది. ప్రతి సంవత్సరము నిర్వహించే ఈ వసంత పంచమి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడం జరుగుతుంది. తెలంగాణ వ్యాప్తం కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడం జరుగుతుంది. ఉదయం 1 గంట నుంచి కూడా భక్తులు ఈ అమ్మవారి దర్శనం కోసం బారు తిరిగిన పరిస్థితి కనిపిస్తుంది. కోవిడ్ నేపథ్యంలో కోవిడ్ నిబంధనల మేరకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున బారులు తిరిగిన పరిస్థితి మనం చూడవచ్చు. ప్రతి సంవత్సరం కూడా వేల సంఖ్యలో ఈ వసంత పంచమి సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. ముఖ్యంగా వసంత పంచమి రోజు అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా చిన్నారులకు అక్షరాభిధం చేయిస్తే చిన్నారులకు చదువు మంచిగా అవుతుందని భక్తుల విశ్వాసం. అలాగే వసంత పంచమి సందర్భంగా అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని విశ్వాసము. అందుకే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా నలుమూలను కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చిన పరిస్థితి చూడవచ్చు. ప్రతి ఒక్కరు కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు బాలు తిట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెచ్చుకునే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము సంగారెడ్డి జిల్లా సార్, మునిపల్లి మండల్ నుంచి వచ్చాము సార్. వసంత పంచమి సందర్భంగా మా బాబుకు అక్షరాభ్యాసం చేయడానికి ఇక్కడికి వచ్చాను. చాలా సంతోషంగా ఉన్నది. మాకు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి సార్, బాగున్నాయి. సంగారెడ్డి జిల్లా మునిపల్లి నుంచి వచ్చామండి. మా బాబుకు అక్షరాభ్యాసం చేయించుదామని వచ్చేసాము వసంత పంచమి సందర్భంగా. మీరు చెప్పండి సార్, ఎక్కడ నుంచి వచ్చారు, ఇక్కడ ఏర్పాట్లు ఎలా విధంగా? మేము సదాశివపేట నుంచి వచ్చామండి. బాగున్నాం, ఇప్పుడే ఫస్ట్ టైం. బాగున్నాం. మీరు చెప్పండి సార్, ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, గతంకి ఇప్పటికీ పరిస్థితి ఏ విధంగా మార్పు వచ్చింది ఏర్పాట్లలో? ఏర్పాట్లు చాలా బాగున్నాయండి. గత ఒకసారి నేను 5 ఇయర్స్ బ్యాక్ విజిట్ చేశాను, అప్పటికప్పటికి చాలా డెవలప్ అయింది. గురి సరస్వతి మహోత్సవం అంటే ఇంకా తెలియదు ఏమవుద్ది. మా కొడుకుది అక్షర అక్షరాభ్యాసం గురించి వచ్చాము, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మొత్తానికి ఇక్కడ ఏర్పాట్ల విషయంలో కూడా భక్తులు సంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో అంత వసతులు అంతగా సరిగా ఉండేవి కావని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్క ఆలయాన్ని కూడా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేస్తుందని, ఇక్కడ బాసలో కూడా ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయని, ఇక్కడ క్యూ లైన్ల విషయంలో కానీ అలాగే ఇక్కడ ఆలయంలో కానీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులు సంతోషం వ్యక్తం పరిస్థితి కనిపిస్తుంది.